ప్రేమని దేవుని పిల్లలారా, ఈ ప్రసంగానికి ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలిచాను. ఆ ప్రశ్న ఏంటంటే, దైవజనుడు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళగలడా? సరిగా ఆలోచించి చెప్పాలి. ప్లీజ్ గివ్ ఏ పాజిటివ్ ఆన్సర్ విత్ ఏ పాజిటివ్ మైండ్. ఓకే, డోంట్ థింక్ నెగిటివ్, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా సమాధానం ఇవ్వండి. దైవజనుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళగలడా, అంటే నడిపించగలడా? తీసుకెళ్ళగలడా లేదా నడిపించగలడా, అర్థాలు మీకు అర్థమైపోయాయి కదా, రైట్? ఇప్పుడు చెప్పండి కరెక్ట్ ఆన్సర్. దైవజనుడు మనల్ని పరలోకానికి నడిపించగలడా లేదా తీసుకెళ్ళగలడా? రైట్ ఆన్సర్ ఇవ్వాలి. గట్టిగా అందరూ కలిసి చెప్పండి, ఎస్ యు ఆర్ రైట్. దైవజనుడు మనల్ని నిత్య జీవానికి నడిపించగలడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే తీసుకెళ్ళగలడు. ఇన్ ద సేమ్ వే, అదే దైవజనుడు సాతాను పక్షాన్ని చేరితే అతడు మనల్ని నరకానికి కూడా తీసుకెళ్ళగలడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, దైవజనుడిని నేను బస్సు డ్రైవర్తో పోలుస్తాను. ఎందుకు బస్సు డ్రైవర్తో పోలుస్తానంటే, బస్సు కరెక్ట్గా నడపాలంటే డ్రైవర్ చేతిలోనే ఉంది. సరైన మార్గంలో నడిపిస్తే అందరూ గమ్యానికి వెళ్తారు, సరైన మార్గంలో నడిపించకపోతే అందరూ లోయలో పడిపోతారు. అంటే ఇప్పుడు ప్రశ్న, దైవజనుడు అలర్ట్గా ఉంటే మిమ్మల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చగలడా? చేర్చగలడు. దైవజనుడు తాగేసి బండి నడిపితే మిమ్మల్ని నాశనానికి తీసుకెళ్ళగలడా లేదా? తీసుకెళ్ళగలడు. కాబట్టి ఎప్పుడు కూడా దైవజనులు మనల్ని పరలోకం తీసుకెళ్తారా, దైవజనులు ఏమైనా మనల్ని నిత్య జీవానికి నడిపించగలరా అన్న ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు ఆచితూచి సమాధానం ఇవ్వడం నేర్చుకోండి. మనం ఏమనుకుంటామంటే, ఎక్కువ ఎవడండి మనల్ని పరలోకం తీసుకెళ్లేది, ఎవడు మనల్ని నిత్య జీవానికి నడిపించేది, మనకు మనమే పోతాం అనుకుంటాం. సో మనకు మనం ఎప్పుడు పోవండి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద అమ్మ మనల్ని అలా కను వదిలేసింది అనుకోండి, మనం బతుకుతామా చచ్చిపోతాం? కను వదిలేస్తే కానీ ఇంక మళ్ళీ దగ్గర రాకూడదు, వదిలేయాలగా. దగ్గర కూడా రాకూడదు ఇంక, కానీ అలా వదిలేయడమే. బతుకుతామా చచ్చిపోతామా? చచ్చిపోతామండి. అందుకే అనాథ పిల్లలు చాలామంది చచ్చిపోతారు. ఎవరో ఒకరు పెంచితేనే వాళ్ళు ఏమవుతారు? బతుకుతారు. ఎవరో ఒకరు అమ్మకాకపోయినా మరొకరు ఎవరొకరు. ఎందుకంటే పుట్టిన బిడ్డను అలా వదిలేస్తే పాలు ఎలా తాగుతాడు, ఎక్కడిని తెచ్చుకుంటాడు? ఏం తెచ్చుకోలేడు, ఏం తిని బతుకుతాడు? ఏడుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. మొన్న ఒక విషాదకరమైన సంఘటన ఏంటంటే, ఎవరో ఒక దుర్మార్గురాలు బిడ్డను కనేసింది, కనేసి ఒక చోట వదిలేసి వెళ్ళిపోయింది. కుక్కలు పీకేసాయి బిడ్డని. చాలా బాధాకరం కదండి, చాలా బాధాకరం. కుక్కలు పీకేసాయి, కనీసం ఆ కుక్కలను కొట్టుకోవాలని కూడా బిడ్డకు తెలియదు. పాపం చిన్న బిడ్డ, పసికందు. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది, చచ్చిపోయాడు. కుక్కలు పీకేయడం వల్ల చచ్చిపోయాడు. ఆ వదిలేసేది ఏదో దౌర్భాగ్యాలు, ఎవరో ఒకరికి ఇచ్చేసి వెళ్ళిపోయినా, పోనీ ఇక్కడ ఎక్కడో దొరికాడండి అని చెప్పి ఎవరికైనా తీసుకెళ్ళి అప్పగించేసినా ఒక రకంగా బాగుండేదేమో. ఏ అనాథ శరణాలయానికో లేకపోతే ఎక్కువ మంది ప్రజలుండే ప్రాంతానికి తీసుకెళ్ళి వదిలేసినా ఎవరొకళ్ళు చూసి అయ్యో పాపం అని ఎక్కడ వచ్చే చోటకి ఏ పోలీస్ స్టేషన్కో తీసుకెళ్ళి అప్పగించేవారు. కానీ ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో, ఎవరు నిర్జన ప్రాంతంలో, మనుషులు లేని ప్రాంతంలో వదిలేయడం వల్ల ఆ బిడ్డ కుక్కలు పీకేసి చచ్చిపోయాడు. ఇది చాలా బాధాకరం. అంటే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే సమ్వన్ హెల్ప్డ్ అస్, ఇట్స్ అల్టిమేట్ ట్రూత్. సమ్వన్ హెల్ప్డ్ అస్, అందుకే మనం సర్వైవ్ అవుతున్నాం. ఎవరు మనకి సహాయం చేసి ఉండకపోతే ఈరోజు మనం ఇలా ఉండవేనా? చెప్పండి, నిజం చెప్పండి. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే మా అమ్మ నాన్న కారణం. అందులో నేను ఇంకందులో సందేహం ఏమీ లేదు నాకు. మా అమ్మ నన్ను వదిలేసి ఉండుంటే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు. మా నాన్న నన్ను వదిలేసి ఉండుంటే ఈరోజు నన్ను ఇలా ఉండేవాడిని కాదు. వాళ్ళు కంటికి రెప్పలా నన్ను కాపాడారు. కంటికి, గుడ్డుకు రెప్ప ఎలా అయితే ఉంటుందో, ఏదైనా పడాలనుకుంటే రెప్ప వెంటనే మూసుకుపోద్ది, ఆపేస్తుంది. అందుకే కంటికి రెప్పలా అంటారు. కంటికి రెప్పలా మా అమ్మ నాన్న నన్ను కాపాడారు.
అందుకే నేను ఈరోజు ఇంత ఆరోగ్యంగా నాకంటూ ఒక స్వచ్ఛత్వం కలిగి నా కాళ్ళ మీద నేను నిలబడగలిగి నా బ్రతుకు నేను బ్రతకగలుగుతూ 10 మందిని బ్రతికించగలుగుతున్నానంటే దానికి కారణం మా అమ్మ నాన్న కూడా. ఆ క్రెడిట్ మా అమ్మ నాన్నకు కూడా దక్కుతుంది. నేను సంపాదించే దాంట్లో కొంత వాట వాళ్ళకే దక్కుతుంది. ఎందుకు వాళ్ళకే దక్కుతుందంటే ఈరోజు నేను ఇలా ఉన్నానంటే మా అమ్మ నాన్న కారణం. ఏమండి, అదేవిధంగా సంఘం ఎలా ఉంది? ఒక వ్యక్తి పరలోక మార్గంలో నడుస్తున్నాడు, ఒక వ్యక్తి నిత్య జీవానికి నడిపించబడుతున్నాడు, ఒక వ్యక్తి తండ్రి సన్నిధిలో ఉన్నాడు, ఒక వ్యక్తి తండ్రి మార్గాలలో ఉన్నాడు అని అంటే దానికి దైవజనుడు కారణం. అందుకే బైబిల్ గ్రంథంలో నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు పౌలు గారు. ప్రసవ వేదన అనే పదం ఎందుకు వాడాడు? క్రీస్తు యేసునందు నా సువార్త వలన నేను మిమ్మును కంటిని. మీరు సువార్త ద్వారా కన్నటువంటి పిల్లలు, మీరు సత్యం ద్వారా కన్నటువంటి పిల్లలు. నేను సత్యాన్ని ప్రకటించడం వల్ల మీరు పుట్టారు. అద్భుతమైన ఫ్రేమింగ్ వర్డింగ్ అది. నేను సత్యాన్ని ప్రకటించడం వల్ల మీరు పుట్టారు, క్రీస్తులో పుట్టారు. ఎలా పుట్టారు? మనం కూడా పుట్టిన వారమే, కానీ ఎలా పుట్టాము చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం అందరూ చూడండి, చాలా అద్భుతమైన మాట గ్రంథంలో వ్రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ, దేవుని వలన పుట్టిన వారే కానీ అంటాడు ఇక్కడ. ఈ దేవుని వలన పుట్టటానికి దేవుని యొద్దకు నడిపించిందే దైవజనుడు. అర్థమవుతుందా? మనం కొత్త జన్మ పొందటానికి దేవుని యొద్దకు నడిపించింది ఎవరు? దైవజనుడు. అందుకే వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు అన్నాడు. చూసారా? రక్తం వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. అంటే శరీరేచ్ఛలు ఉంటాయి, శరీరేచ్ఛలతో పిల్లలు పుడుతూ ఉంటారు, మనుష్యుల ఇచ్ఛల వల్ల పిల్లలు పుడుతూ ఉంటారు. సో అలా పుట్టినవారు కారట ఈ కొత్త జన్మ పొందినవారు, అనగా బ్యాప్టిజం పొందినవారు. శరీరేచ్ఛ వల్ల పుట్టినవారు కాదు, మానుషేచ్ఛ వల్ల పుట్టినవారు కాదు, రక్తం వల్ల పుట్టినవారు కాదు, ఆత్మ ద్వారా పుట్టారు కొత్త బ్రతుకుది. ఈ కొత్త బ్రతుకు దేవుని వలన జరిగింది. దేవుని వలన జరగటానికి ఆ సత్యంలోనికి దేవుల్లోనికి నడిపించేవాడే దైవజనుడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి, చాలామంది సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చూసినప్పుడు మనసుకు బాధ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, సేవకుడు ఏముంది గాడిద గుడ్డు, సేవకుడు ఏమైనా నడిపిస్తాడా మిమ్మల్ని పరలోకానికి, సేవకుడు ఏమైనా మిమ్మల్ని తీసుకెళ్తాడు నిత్య జీవానికి, సేవకుడు వల్ల ఏమవుద్ది, సేవకుడు వల్ల ఏమవుద్ది అన్న ప్రశ్నలు కూడా కొంతమంది ఉత్పన్నం చేస్తున్నారు. అప్పుడు ఒక సేవకుడిగా మనసుకు బాధ అనిపిస్తుంది. సేవకుడు వల్ల ఏమవుద్ది అనేవాడు సేవకుడు లేకపోతే ఏమవుద్ది అనేది కూడా చెప్పాలి. మన సంఘంలోనే ఒక ప్రశ్న వేసుకుందాం, ఇంతమంది పిల్లలు ఈరోజు సత్యంలో నిలబడ్డారంటే సేవకుడు ఉండబట్టా, సేవకుడు లేకబట్టా? సేవకుడు లేని సంఘం ఎలా ఉంటుంది? కాపరి లేని గొర్రెల వలె ఉంటుంది. కాపరి లేని గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి, చల్లా చెదిరైపోతాయి, ఉండవు. సరైన కాపరి ఉంటేనే సంఘం ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. ఇది సత్యం. ఇది ప్రారంభకాలం నుండి, అపోస్తలుల కాలం నుండి నిరూపించబడిన సత్యం. ఇది యేసుక్రీస్తు వెళ్ళిపోతూ సంఘాన్ని కాపరులకు అప్పగించారు. అందులో కొందరు దొంగలైతేనేమి, అందులో కొందరు మోసగాళ్ళైతేనేమి, అందులో కొందరు అబద్ధికులైతేనేమి, సేవకులందరూ అబద్ధికులైపోతారా? సేవకులందరూ దొంగలైపోతారా? సేవకులందరూ మోసగాళ్ళు అయిపోతారా? సేవకుడు లేకుండా మనం నిత్య జీవానికి వెళ్ళిపోతామా? సేవకుడు లేకుండా మనం సత్యంలోకి వచ్చేస్తామా? సేవకుడు లేకుండా మనకు దారి దొరికేస్తుందా? సేవకుడు లేకుండా మనం తండ్రి సన్నిధికి వెళ్ళిపోతామా? వెళ్ళం కదా. ఎవరో ఒకరు మనల్ని ఏం చేయాలి? కనాలి, మనల్ని కనాలి. అమ్మ నాన్న లేరు నాకు, నేనే పుట్టేశాను అన్నాడు అనుకో ఎవడైనా, ఏమంటాం చెప్పండి? ఏమంటాం? నాకు అమ్మ లేదు, నాన్న లేదు, నాకు నేనే పుట్టేశానంటే అది అబద్ధమా కదా? అబద్ధమే. అలాగే తండ్రి, ఆత్మీయ తండ్రి ఉంటాడు మనకు కూడా. మనల్ని కన్నవారు ఎవరో ఉంటారు, మనల్ని దేవుని యొక్కకు నడిపించిన వారు ఎవరో ఉంటారు, మనకు దేవుని వాక్యాన్ని నేర్పించిన వారు ఎవరో ఉంటారు, మనల్ని అసత్యంలో నుంచి సత్యంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు, మనల్ని వెలుగులోకి నడిపించిన వాళ్ళు ఎవరో ఉంటారు. దేవుడు ఎవరో ఒకరిని ఎన్నుకుంటాడు,
మనల్ని సత్యంలో నిలబెట్టడానికి, మన ఆత్మను రక్షించడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని ఆయన యొక్కకు నడిపించడానికి ఎవరో ఒకరిని దేవుడు ఎన్నుకుంటాడు. అందుకే పౌలు గారు కూడా అంటారు, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు అంటారు. ఇక్కడ ఆ నడిపింపు గురించి మరో మాట మనం చూడగలిగితే, అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. 30 నుంచి చదువుదామండి. పిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి, అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు అన్నాడట, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలిప్పును వేడుకొనెను. చూసారా, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహించగలను అన్నాడట. అంటే మీలో ఎవడో ఒకడు నాకేం చేయాలి, త్రోవ చూపాలి. ఏంటి, అంత గొప్పవాడై ఉండి రథాల మీద తిరిగేవాడికి కూడా ఎవరో ఒకరు దేవుని సన్నిధికి ఏం చేయాలి, త్రోవ చూపాలి. ఎవరో ఒకరు దేవుని సన్నిధికి మనకు త్రోవ చూపాలి. ఎవరో ఒకరు మనకు సత్యాన్ని పరిచయం చేయాలి. సమాజంలో వాక్యం అయితే ఉంది, కానీ సమాజంలో సత్యం లేదు. ఇది గారి గ్రహించండి. వాక్యం చెప్పడానికి సత్యం చెప్పడానికి చాలా తేడా ఉందండి. వాక్యం చెప్పడం వేరు, సత్యం చెప్పడం వేరు. చాలా సంఘాల్లో ఏం చెప్తారు, వాక్యం చెప్తారు, కానీ ఏముండదు, సత్యం ఉండదు. అది గ్రహించాలి. వాక్యం చెప్తున్నారు కదా, అక్కడ సత్యం ఉన్నట్టే అంటే కరెక్ట్ కాదు. అది వాక్యం ఉన్న ప్రతి చోట సత్యం ఉన్నట్టు కాదు. ఈ తేడా మీరు తెలుసుకోవాలి. చాలామంది మనవాళ్ళు అంటుంటారు, ఎక్కడైనా వాక్యం కదండి అంటారు. ఎక్కడైనా వాక్యమేనా? మీరే నిజం చెప్పండి, ఎక్కడైనా వాక్యమేనా? కాదండి. వాక్యం చాలా చోట్ల ఉంది, వాక్యానికి ఏం కొదువు లేదు. బోలెడు సంఘాల్లో బోలెడు మంది సేవకులు, వాళ్ళందరూ చెప్పేది ఏంటి, మరి చెప్పండి ఏంటి, వాక్యమే. కానీ అన్ని చోట్ల ఏం లేదు, సత్యం లేదు. సత్యం ఉన్న సంఘం చాలా అరుదు. ప్రపంచంలోనే అరుదు, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ అసత్యం ఉన్న సంఘాలు కోకొల్లలు. వాళ్ళ చుట్టూ అసత్యం వ్యాపించింది, వాళ్ళ దగ్గర ఏమి లేదు, సత్యం లేదు. సో సత్యం ఎక్కడుందో అక్కడే దేవుడు ఉన్నాడు. సత్యం లేని చోట ఎవరు లేరు, దేవుడు లేడు. సత్యం ఉన్న చోట నిజమైన పుట్టుక జరుగుతోంది, సత్యం లేని చోట నిజమైన పుట్టుక జరగదు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యము లేదా సత్యము అనేది ఎంత ఇంపార్టెంటో దైవజనుడు కూడా అంత ఇంపార్టెంట్. మనకు దైవజనుడి విలువ ఇప్పుడు అర్థం కాదు, నరకానికి వెళ్ళినప్పుడు అర్థం అవుద్ది, లేదా మరణానికి చేరువైనప్పుడు అర్థం అవుద్ది. కానీ బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా దైవజనుడు ఎంత, అతను కానీ మనల్ని నడిపిస్తాడా, ఏంది అతను మనకే ఉపయోగపడతాడు, అతనే ఉంది గాడిద గుడ్డు అన్నట్టుగా బైబిల్ ఎప్పుడు చెప్పదు. బైబిల్ ఎప్పుడు దైవజనుడికి విలువిస్తుంది, బైబిల్ ఎప్పుడు దైవజనుడి తండ్రి సమానుడు అంటది. ఎందుకు తండ్రి సమానుడు అనేది దైవజనుడు గురించి బైబిల్ మాట్లాడుతోంది అంటే, సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అన్నాడు. నా ప్రియ కుమారుడవైన తిమోతి అంటాడు, నా కుమారుడవైన తిమోతి, నా బంధకములలో నేను కనిన నా కుమారుడవైన తిమోతి. ఎక్కడ కన్నాడట, బంధకాలలో కన్నాడట, బంధకాలలో, ఇరుకులలో కన్నాడు, ఇబ్బందులలో కన్నాడు, ఎంతోమంది పిల్లల్ని కన్నాడు అపోస్తలుడైన పౌలు. పెళ్ళి కాకుండా 100 మంది పిల్లల్ని కన్నటువంటి తండ్రి ఆయన. అర్థమైందా, వాస్తవానికి పౌలు గారికి ఏం అవ్వలేదు, పెళ్ళి అవ్వలేదు. అంటే పిల్లల్ని కనడానికి పెళ్ళి అవ్వాల్సిన అవసరత లేదు. ఆత్మీయంగా ఎంతోమంది పిల్లల్ని కనొచ్చు, ఆత్మీయంగా సువార్త ద్వారా ఎంతోమంది పిల్లల్ని కనొచ్చు. అలా సువార్త ద్వారా సత్యమును ప్రకటించి ఎంతోమంది పిల్లల్ని కన్నటువంటి గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు. సో దైవజనుడు అన్న పదం చాలా ఉన్నతమైనది, కానీ ఈరోజు ఆ పదానికి ఉన్న విలువ తగ్గించి పడేశారు. దైవజనుడు అన్న పదం చాలా గొప్పది. ఆ దైవజనుడు మనల్ని సత్యంలో నిలబెడితే మనం నిత్య జీవానికి సులభంగా వెళ్ళిపోగలుగుతాం. ఒకవేళ మనల్ని అసత్యంలో పడేస్తే మనం నిత్య నరకానికి వెళ్ళిపోవడం కూడా అంతే ఖాయం. కాబట్టి ఇప్పుడు కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో నుండి మనం చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము
పదకొండవచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11 జాగ్రత్తగా చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అన్నాడండి. వీటన్నిటిని సంపాదించుకున్నట్టుకు దైవజనుడు ఏమవ్వాలట? ప్రయాసపడాలట. ఏమేమి సంపాదించాలట? నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమని, ఓర్పుని, సాత్వికాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. నిత్య జీవాన్ని చేపట్టు. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. అండర్లైన్ దట్ వర్డ్. దేనికి పిలువబడ్డాడట దైవజనుడు? దేనికి పిలువబడ్డాడట? దాన్ని పొందుటకు నీవు పిలువబడ్డావు. దేన్ని పొందుటకు? నిత్య జీవాన్ని పొందటానికి పిలువబడిన వాడే దైవజనుడు. ఎంత మంచి ఆన్సర్ వచ్చిందో చూసారు మనకి. దైవజనుడు ఎందుకు పిలువబడ్డాడు? నిత్య జీవాన్ని పొందుటకు పిలువబడిన వాడే దైవజనుడు. అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సో ఎందుకు ఈ విషయాన్ని ఇంత చక్కగా చెప్తున్నాడంటే, ఇలా నిత్య జీవాన్ని పొందుటకు పిలువబడినటువంటి దైవజనుడు తనతో పాటు మరి కొంతమందిని ఎక్కడ తీసుకెళ్ళగలడు? నిత్య జీవానికి తీసుకెళ్ళగలడు. ఇదే దేవుడు చెప్తున్నటువంటి అల్టిమేట్ ఆన్సర్. అది చెప్పడానికే మిమ్మల్ని ఫస్ట్ ఆ క్వశ్చన్ అడిగాను. అదే తిమోతి పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:15 4:15. మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకం చేసుకునుము. నిన్ను గూర్చియు, నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. జాగ్రత్తగా చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. నిన్ను గూర్చియు, నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. ఓ దైవజనుడా, నువ్వు ఇలాగు చేసి నిన్నును, నీ బోధ వినువారిని రక్షించుకొందువు. అండర్లైన్ దట్ వర్డ్. ఎంత ఎంత అంత అమూల్యమైన మాట. ఎవరు రక్షించుకుంటారట? సంఘాన్ని ఎవరు రక్షించుకుంటారట? ఎస్, యు రైట్. బోధకుడు రక్షించుకుంటాడు. ఇప్పుడు చెప్పండి మరి, బోధకుడా గుడ్డ అనొచ్చా మనం? దైవజనుడా ఏమైనా మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడా? దైవజనుడు ఏమైనా మనల్ని పరలోకానికి నడిపిస్తాడా? దైవజనుడు ఏమైనా మనల్ని రక్షణలోకి నడిపిస్తాడా? దైవజనుడు ఎంత? ఆఫ్టర్ ఆల్, దేవుడు ఏదో అలా ఏర్పాటు చేశాడు, అతని ద్వారా మనం వచ్చాం, అంతే, అతను పోయాడు, అంతే, అయిపోయింది, అంతే అని అనడానికి వీలు లేదు. తండ్రి, తల్లి, దైవజనుడు, ఒక కుటుంబం, ఒక నాయకుడు, అక్కడ మన సంక్షేమం. దేవుడు మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. నిత్య జీవానికి తీసుకెళ్ళినప్పుడు తేడా వస్తే లెక్క కూడా ఎవరిని అడుగుతున్నాడు? దైవజనుడిని అడుగుతున్నాడు. మీ ఆత్మలను కాయిచున్నారు, లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు, కనుక వారికి లోబడి ఉండండి, వారి మాట విని వారికి లోబడి ఉండండి అంటాడు. ఇంత చక్కగా బైబిల్ బోధించినప్పుడు మరి దైవజనుడు ఎంత ఆఫ్టర్ ఆల్ అనడానికి మన దగ్గర ఛాన్స్ ఎక్కడది? మీరే చెప్పండి, దైవజనుడు ఎంత అండి? అసలు మన రక్షణకి దైవజనుడికి సంబంధం ఏంటి అనడానికి? మనం రక్షించబడ్డానికి యేసుక్రీస్తు కదా కావాల్సింది, మనం రక్షించబడ్డానికి పరిశుద్ధాత్ముడు కదా కావాల్సింది, మనం రక్షించబడ్డానికి దేవుడు కదా కావాల్సింది. మధ్యలో దైవజనుడు ఎవడండి? మధ్యలో సేవకుడు ఎవడు? మధ్యలో సేవకుడు పనేంటి? అసలు దైవజనుడు పనేంటి అని అంటున్న వారు ఉన్నారా లేదా సమాజంలో? ఉన్నారండి. అఫ్కోర్స్, కొంతమంది దుర్బోధకుల వల్ల విసిగిపోయి అంటున్నారేమో అలా, నాకు తెలియదు. కానీ కొంతమంది దుర్బోధలు చేసే వాళ్ళ వల్ల, లేదా ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించే వాళ్ళ వల్ల, మోసాలు చేసే వాళ్ళ వల్ల, సాతాను పక్షాన పనిచేసే వాళ్ళ వల్ల విసిగిపోయి వాళ్ళు దేవుని పక్షాన పనిచేసే వాళ్ళని కూడా అపార్థం చేసుకుంటున్నారేమో. అది వీళ్ళదే తప్పవుద్ది. అప్పుడు వాళ్ళు సాతాను పక్షాన పనిచేస్తున్నారు కాబట్టి సాతాను చిత్తాన్ని నెరవేరుస్తారు. అందులో కొందరు దైవజనులు పోలీసులకు దొరికిపోవచ్చు, కొందరు దైవజనులు జైలుకి వెళ్ళిపోవచ్చు,
కొందరు దైవజనులు ప్రజల చేత కొట్టబడొచ్చు, తిట్టబడొచ్చు, చీత్కరింపబడొచ్చు. కొందరు దైవజనులు రకరకాల కేసుల్లో ఇరుక్కోవచ్చు, నీచమైన మార్గాల్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా అనేకమైన తప్పిదాలు చేసి ప్రజల చేత దెబ్బలు తినొచ్చు, ఎన్నో ఘోరమైన పాపాల్లో పడిపోవచ్చు. వీటన్నిటిని బట్టి అసలు దైవజనుడే అవసరం లేదన్న భావన మనకి సాతాను క్రియేట్ చేస్తున్నాడేమో. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ బోధను గూర్చి నిన్ను గూర్చి జాగ్రత్త కలిగి ఉండు దైవజనుడా, వీటిలో నిలకడగా ఉండు, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు అన్నాడు. నువ్వే రక్షించుకుంటావు, నిన్ను నీ బోధ వినేవాళ్ళను కూడా. రేపు పొద్దున్న సంఘం పరలోకానికి వెళ్ళాలి అంటే దైవజనుడు అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆత్మలను గూర్చి లెక్క చెప్పాల్సింది ఎవరట? దైవజనుడే. ఆత్మలను గూర్చి లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు వాళ్ళు. వారికి ఏం బోధించాం, ఎలా బోధించాం, దాన్ని బట్టే వాళ్ళకి నిత్య జీవితమా నిత్య నాశనమా? వాళ్ళు ఏం విన్నారు, ఎలా విన్నారు, వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? నీ తప్పు లేకుండా నువ్వు ఉపదేశించావా లేదా? నీ తప్పు లేకుండా నువ్వు వాళ్ళని ప్రేమించావా లేదా? నీ తప్పు లేకుండా వాళ్ళని సరిగా నడిపించావా లేదా? నీ పని కాలిపోయిందా నిలబడిందా? ఇక్కడ ఒక మంచి మాట, మరో మంచి మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. చాలా వేదనతో ఆవేదనతో కొరింథు సంఘానికి అపోస్తలుడైన పౌలు లేఖ రాస్తున్నాడు. వాళ్ళ ఆత్మీయ తండ్రి సత్యంతో వాళ్ళని కన్నాడు, సత్యంతో వాళ్ళని పెంచుతున్నాడు, సత్యంతో వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నాడు. మా నాన్నగారు ఈయన అని గౌరవంగా చెప్పుకునే స్థాయిలో ఉన్నాడు అపోస్తలుడైన పౌలు సంఘానికి. వాళ్ళలో చాలామంది అతనికంటే వయస్సులో పెద్దవారైతే కావచ్చు. ఇక్కడ పెద్ద చిన్న లేదు ఇక్కడ. ఎందుకంటే అతను ఒక ఆత్మీయ నాయకుడిగా ఎంచబడ్డాడు ఆ సమయంలో. అతను ఒక ఆత్మీయ నాయకుడిగా నిలబడ్డాడు ఆ సమయంలో. సో కాబట్టి సంఘానికి ఆత్మీయ నాయకుడిగా ఉన్నటువంటి అతను మాట్లాడుతూ 3వ అధ్యాయం ప్రారంభవచనంలో, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుష్యులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితిని కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకునేవారు కారా? ఒకడు నేను పౌలువాడను, మరొకడు నేను అపొల్లవాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా అని అంటాడు. నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే అని 9వ వచనంలో, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారు అంటాడు. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని గృహమును దేవుని వ్యవసాయమునై ఉన్నారు. అలాగే అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూద్దాం. మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. నా ప్రియమైన పిల్లలు, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. తండ్రుల అనేకులు లేరు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు పౌలు గారు ఎంత వేదనతో ఉన్నారో, ఎంత శ్రమతో ఉన్నారో, ఎంత బాధతో ఉన్నారో, సంఘం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నారో మనకు అర్థమవుతుంది. వీరు ద్వారా అంటే రక్షణలోనికి వెళ్ళాలి అంటే దైవజనుడి అవసరత ఉంది, కాపరి అవసరత ఉంది. కాపరి అవసరత లేకుండా మనం రక్షణలోనికి వెళ్ళలేము. దైవజనుడు లేకుండా మనం రక్షణలోనికి వెళ్ళలేము. అందుకే దేవుడు నా సువార్త ద్వారా మిమ్మల్ని కనే ఏర్పాటు చేశాడు. నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు అంటున్నాడు. అలాగే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం, మీకు దేవుని వాక్యము బోధించి. ఏం చేసి? దేవుని వాక్యం ఎవరో ఒకరు మనకి బోధించాలి. బోధించి
మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుములకు ఒకటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకండి అని చెప్తూ 16వ వచనానికి వెళ్ళినప్పుడు అంటాడు, అదే అధ్యాయంలో 16వ వచనానికి వెళ్ళినప్పుడు అంటాడు, ఉపకారం ధర్మం చేయడం మర్చిపోకండి. అట్టి యాగాలు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. చూడండి, ఏం చేయాలట? లెక్క అప్పగించాలట. చిన్నప్పుడు మేము మమ్మల్ని ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళేవారు స్కూల్లో. ఏమండి, పిక్నిక్లు అంటారు కదా, అలా తీసుకెళ్ళేవారు. మా టీచర్లు ఏం చేసేవారంటే, ఇంచుమించు ఒక 50 మంది పిల్లలు, 100 మంది పిల్లలు, 200 మంది పిల్లలు రెడీ అయిపోయేవారు అక్కడికి వెళ్ళటానికి. ఒకసారి నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, ఫస్ట్ టైం మమ్మల్ని అందరినీ కాకినాడ బీచ్కి తీసుకెళ్లారు. కాన్వెంట్లో చదువుకుంటున్నప్పుడు బస్సెస్ పెట్టి మరీ తీసుకెళ్లారు. అప్పటికి కాకినాడ బీచ్ అంటే గొప్ప, ఇప్పుడంటే ఏమి లేదు, మా చిన్నతనంలో అది గొప్ప. అప్పుడు నేను ఐ థింక్ 5th క్లాస్ ఏమో చదువుకుంటున్నాను, నాకు తెలియదు సరిగా, 5th క్లాస్ మేబీ అంతే. సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ అప్పట్లో మాకు చూపించినవి. సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ ఆ బీచ్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళేటప్పుడు ఏం చేశారంటే, టీచర్లు ఉంటారు కదండి, లేడీస్ ఉంటారు, వాళ్ళ క్రింద కొంతమందిని, జెంట్స్ ఉంటారు కదా, మేల్ టీచర్స్ ఉంటారు కదా, అంటే మగవాళ్ళు, వాళ్ళ క్రింద మరికొంతమందిని. బాగా అల్లరి చేసే బ్యాచ్ మీదేమో మగవాళ్ళని పెట్టేవారు, కొంచెం ఉద్దిగ్గా ఉండే బ్యాచ్ మీదేమో ఆడవాళ్ళని పెట్టేవారు. అలా మొత్తం మీద 20 మంది పిల్లల్ని ఒక టీచర్కి, 20 మంది పిల్లల్ని మరో టీచర్కి, 20 మంది పిల్లల్ని ఇంకో టీచర్కి, అలాగా బ్యాచ్ బ్యాచ్లుగా డివైడ్ చేసేసి వాళ్ళకి అప్పగించేసేవారు. సాయంత్రం వచ్చేసరికి ప్రిన్సిపాల్ ఉంటాడు అక్కడ. ఆ ట్రిప్ పూర్తయ్యి బస్సులు ఎక్కి మరలా వచ్చేంత వరకు ఈ 20 మంది పిల్లల లిస్ట్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరికి అప్పగించారో టీచర్ దగ్గర ఉంటుంది. ఈ టీచర్ ఖచ్చితంగా వాళ్ళందరి లెక్క మళ్ళీ ఎవరికి చెప్పాలి? ప్రిన్సిపాల్కి చెప్పాలి. తల్లిదండ్రులు ఊరుకోరు, మరెంత కదండి, తల్లిదండ్రులు ఊరుకుంటారు, మా వాడు పిక్నిక్ అని వెళ్ళాడమ్మా, 100 రూపాయలు అడిగి ఇచ్చాం, ఏది మళ్ళీ రాలేదు అని అంటే అది పెద్ద గొడవ అయిపోద్దా అవదా? కాబట్టి ఆ 20 మంది విషయంలో ఈ తల్లిది, ఈ టీచర్లు ఎంత జాగ్రత్తగా ఉంటారో, బోధ విషయంలో బోధకుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఈ సీక్రెట్ తెలియక చాలామంది బోధే కదా అని బోధించేస్తున్నారు. అందుకే బైబిల్ అంటుంది, బోధకుడా నీవు మరి కఠినమైన తీర్పు పొందుదని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకుడు అవ్వద్దు జాగ్రత్త. ఏది పడితే అది బోధిస్తే అది కత్తి మీద సాము కాబట్టి బోధకుడువైన నీవు లెక్క అప్పగించవలసిన వాడవై ఉన్నావు. నాయకులైన మీరు లెక్క అప్పగించవలసిన వారై ఉన్నారు. లెక్క అప్పగించవలసిన వారే ఆత్మలు కాయిచున్నారు. నా దగ్గర 100,000 మంది ఉన్నారని చెప్పి నేను కట్టుకథలు చెప్పేస్తున్నాను అనుకోండి, ఒక్కడి కోసం పడే దెబ్బలు ఒకలా ఉంటాయి, 100,000 మంది కోసం పడే దెబ్బలు ఇంకోలా ఉంటాయి. శిక్ష మామూలుగా ఉండదండి. ఇది తెలియక ఈరోజు చాలామంది అజ్ఞానంగా సంఘాలని నడుపుతున్నారు, అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారు, మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారు. కానీ దేవుని తీర్పు దినాన వాళ్ళు తప్పించుకోలేరు. దేవుని తీర్పు దినాన వాళ్ళు తప్పించుకుని ఎక్కడికి పారిపోలేరు, తట్టుకోలేరు వాళ్ళు. అలాంటి ఘోరమైన శిక్షకు వాళ్ళు పాత్రులు అవుతారు, అలాంటి భయంకరమైన శిక్షకు వాళ్ళు పాత్రులు అవుతారు, అలాంటి బాధాకరమైన పరిస్థితికి వాళ్ళు పాత్రులు అవుతారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు క్లియర్గా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలకు కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు ప్రయోజనం ఉండదు బిడ్డలారా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దైవజనుడు ఉంటే ఎంత పోతే ఎంత అందమా? సంఘం అలా అనకూడదు. ఎందుకంటే కుటుంబానికి తండ్రి ఎలాగో సంఘానికి నాయకుడు ఎలాగా? సంఘానికి నాయకులు ఉండాలి, లేకపోతే కాపరి చెదిరిపోతే గొర్రెలు కూడా ఏమైపోతాయట? చెదిరిపోతాయి. కాపరి నిలబడితేనే గొర్రెలు కూడా నిలబడతాయి. స్ట్రాంగ్గా ఉండాలి కాపరి ఎప్పుడు కూడా, బోధకుడు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. దేన్నైనా ఎదుర్కోగలిగే దమ్ము ఉండాలి, దేన్నైనా తట్టుకోగలిగే ధైర్యం ఉండాలి. ఎక్కడైనా సరే నీ విశ్వాసాన్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలిగే గుండె దమ్ము ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. అలా లేకపోతే ఏమైపోద్ది? వీక్ అయిపోద్ది. ఒక పాస్టర్ గారు ఉన్నారు, చర్చి నడిపిస్తున్నాడు అన్ని జనుల మధ్యలో.
కొంతమంది వెళ్ళి అతన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ప్రశ్నించడం మొదలు పెడుతుంటే నీ బైబిల్ ఏంటి ఇలా ఉంది, నీ బైబిల్ ఇలా ఉంది కదా, మీ 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 ప్రభు ఇలా చెప్పాడు కదా, ఇది అక్కకి చెల్లికి తమ్ముడికి అత్తకి గొడవలు పెట్టడానికి వచ్చినట్టు కదా మీ ప్రభు, ఆయనే చెప్పాడు కదా, అలాంటి మాకెందుకు మా మధ్యలోకి ఎందుకు తీసుకొచ్చాడు, మమ్మల్ని ఎడగొడదామనా, ఇలాంటి మాటలు అడుగుతుంటే అతను మెమ్మెమ్మెమ్మె అంటున్నాడు. ఎందుకంటే సరైన తర్పీదు పొందిన కాపరి కాదు. అలాగే ఏది అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నారట కదా మీ బైబిల్లో, ఆదామా వాళ్ళ పిల్లలు ఎవరు, వాళ్ళకి భార్యలు ఎక్కడి నుంచి వచ్చారు, ఇదా మాకు నువ్వు బోధించేది, ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు. ఎప్పుడో 2000 సంవత్సరాల కింద యేసు ప్రభు చచ్చిపోతే, అది ఇజ్రాయెల్లో చచ్చిపోతే మాకేంటి, నువ్వు మా మధ్య ఎందుకు వచ్చావు అతను పట్టుకుని, అయినా నేను ఇజ్రాయేలీల కొరకే ఇజ్రాయేలులో నశించిన గొర్రెల కొరకే కానీ మరి ఎవరి కొరకు రాలేదని ఆయనే చెప్పాడు కదా, మరి వాళ్ళ కోసం వచ్చేటట్టు నువ్వు ఎందుకు భారతీయులకు ప్రకటిస్తున్నావు, ఆసియాలో వాక్యం ప్రకటించకూడదని పరిశుద్ధాత్ముడు చెప్పాడు కదా అపొస్తలుల కార్యాల్లో, మరి ఆసియాలో వాక్యం ప్రకటించొద్దన్నప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఈ ఆసియా ఖండంలో ఎందుకు వాక్యాన్ని బోధిస్తున్నావు, ప్రకటించొద్దని మీ బైబిల్లోనే ఉంది కదా. ఇప్పుడు సేవకుడు ఏమయ్యాడు, మౌనమైపోయాడు. ఎందుకు మౌనమైపోయాడు, హేతు అడిగి వారికి సమాధానం చెప్పగలిగేటువంటి సత్తా సత్తువ సబ్జెక్టు జ్ఞానం పరిజ్ఞానం వివేకం తెలివితేటలు అతనికి లేవు. ఇప్పుడు ఈ సంఘం అంతా ఏమైపోద్ది, చెదిరిపోద్ది, బలహీనమైపోద్ది. కాపరి స్ట్రాంగ్గా ఉంటేనే సంఘం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. కాపరి ఎప్పుడైతే డమ్మీ క్యాండిడేట్ అయిపోతాడో సంఘం కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. అందుకే వీళ్ళు వాక్యం మీద కాకుండా శరీర సంబంధమైన అవసరాల మీద ఎక్కువ మందిని నిలబెట్టేశారు. ఈరోజు చాలా సంఘాలు నిలబెట్టాయంటే కారణం ఏంటనుకుంటున్నారు, శరీర సంబంధమైన అవసరాలు. రెండోది శపించేస్తాం శాపాలు వచ్చేస్తాయి, అదొకటి. రెండోది మీరు సమాజ్ చేస్తే చచ్చిపోతే సమాజ్ చేయడానికి రావు, మీ పెళ్ళి పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళు చేయడానికి రావు, పిల్లలు పుడితే అది చేయడానికి రావు, ఇది చేయడానికి, ఇలాంటి మాటలు చెప్పడం వల్ల కొంతమంది అలా కంటిన్యూ అవుతున్నారు తప్ప వాస్తవానికి వాళ్ళ వాక్యంతో కట్టలేదు, వాక్యంతో నిలబెట్టలేదు. కాబట్టి సంఘ కాపరి లేదా నాయకుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరు వచ్చినా సరే ధైర్యంగా సమాధానం చెప్పగలగాలి. తన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు, విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ విశ్వాసాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఉండాలి. దైవజనుడు అనగానే దీవించేవాడు, ఎందుకంటే దేవుని వలన దీవెన పొందినవాడు. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, నిత్య జీవానికి నువ్వు పిలువబడిన వాడవని. దైవజనుడా, నిత్య జీవము పొందుటకు నీవు పిలువబడితివి, నిత్య జీవం పొందుటకు పిలువబడిన నీవు నీ బోధతో నీ బోధ వినువారిని కూడా నిత్య జీవానికి నడిపించువాడవు అని స్పష్టంగా బైబిల్ బోధిస్తోంది. అలాగే తిమోతి పత్రికలో మరో మాట కూడా వ్రాయబడింది, చూడండి, ముందు పూర్తి చేద్దాం. వారు దుఃఖముతో పనిచేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో వారు సేవ చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అని వ్రాయబడింది. చూడండి, దైవాజ్ఞ. దేవుడు ఏమంటున్నాడంటే, తల్లికి తండ్రిని సన్మానించు, నీ తల్లిదండ్రులకు లోబడి ఉండు అన్నాడు. ఇన్ ద సేమ్ వే నీ బోధకుడికి కూడా లోబడుండు, నీ కాపరికి కూడా లోబడుండు, నీ నాయకుడికి కూడా లోబడుండు. ఎందుకంటే విశ్వాసమందు నిన్ను భాగ్యవంతులుగా తీర్చిదిద్దటానికి కష్టపడుతున్న వారు వారు, వారితో పాటు మీరందరూ నిత్య జీవానికి వెళతారు. సంఘం నిజంగా ఒక సీక్రెట్ అర్థం చేసుకుంటే, ఇక్కడ ఐకమత్యంగా ఉంటే పరలోకంలో యుగయుగాలు ఐకమత్యంగా ఉంటాం. మనం వేరైపోండి, ఏదో ఆదివారమే కదా కూడుకుంటున్నాం, తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం కదా అని అనుకోకండి. మనం యుగయుగాలు కలిసి ఉండే కుటుంబం మంది. ఈరోజుతో అయిపోదండి మన కుటుంబం, ఒక్కసారి క్రీస్తు రక్తంలో మనం కడగబడ్డామంటే యుగయుగాలు కలిసి ఉండే కుటుంబం మంది. నిజమైన రక్త సంబంధులు మనం, నిజమైన బంధం మంది, నిజమైన అనుబంధం మంది. మంది విడిపోయే బంధం కాదు, చావు పేరుతో వేరైపోయే బంధం కాదు. ఒకవేళ ఒకరికి ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరికంటే ముందు ఒకరికంటే ముందు మరొకరు వెళ్ళిపోయినప్పటికీ ఒకరి కోసం మరొకరు ఎదురు చూసే బంధం మంది. నా సహోదరులు నా కొరకు రాబోతున్నారని ముందుగా వెళ్ళిన వారు తర్వాత రాబోయే వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంత గొప్ప బంధం మంది, అంత విలువైన బంధం మంది. ఇంత మంచి కుటుంబం దేవుని వలన ఏర్పాటైంది. అంటే ఈరోజు మనం కలిసి ఉన్నాం, తర్వాత ప్రార్థన ఆమెను అన్నాక ఎవరింటికి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ కూడుకునే సమయం వచ్చినప్పుడు కలుస్తున్నాం.
దీన్ని బట్టి మనం అనుకోవచ్చు మనం ఒకరికొకరు వేరుగా ఉన్నామని అనుకోవచ్చు. నో, దేవుడు అలా చెప్పలేదు. మీరు వేరువేరు అవయవములుగా ఉన్న ఒకటే శరీరం అన్నాడు. సంఘం ఏమన్నాడు? వేరువేరు అవయవాలుగా ఉన్న ఒక్కటే శరీరం. మీరు మనమంతా ఒకటే, మనమంతా ఒకే తండ్రి సంతానం, ఒకే రక్తంలో కడగబడ్డాం. వీఆర్ ఆల్ వన్. కాబట్టి మనం వేరువేరు కాదు, మర్చిపోకండి. మనం వేరువేరు కాదు, మనం ఒకటే. ఒక్కటైన దేవుని పిల్లలం కనుక దుఃఖముతో ఆ నాయకుల పని చేయకుండా అలా చేస్తే కనుక మీకు నిష్ప్రయోజనం. ఒక దైవజనుడు సంఘాన్ని బట్టి కన్నీరు విడుస్తూ ఉంటే, సంఘంలో పిల్లల్ని బట్టి ఆనందంగా లేకుండా కన్నీరు విడుస్తూ ఉంటే అది ఆ కుటుంబానికి కానీ సంఘానికి కానీ క్షేమం కాదు అంటున్నాడు. అది నిజమది. అది శాపమే తప్ప క్షేమం కాదు. ఎందుకు క్షేమం కాదు అంటే, మా నాన్న నన్ను బట్టి ఏడుస్తున్నాడు అనుకోండి, అది నాకు క్షేమమా చెప్పండి? నన్ను కన్నందుకు మా నాన్న ఏడుస్తున్నారు అనుకోండి ఇంట్లో కూర్చొని, నా వల్ల అతనికి శాంతి లేకపోగా, నా వల్ల ఆయనకి సంతోషం లేకపోగా దుఃఖం బాధ నేను మిగులుస్తున్నాను అనుకోండి దినదినం, ఆ వృద్ధాప్య వయస్సులో ఆయన నన్ను బట్టి కన్నీరు విడిస్తూ దేవునికి మొరపెడుతున్నాడు అనుకోండి, అది నాకు క్షేమమేనా? తన తల్లిని విడిచి తండ్రిని అపహసించి వాని కన్నులు లోయ కాకులు ఏం చేస్తాయట? పీకేస్తాయట. వాని దీపం కారు చీకట్లో ఆరిపోద్ది అన్నట్టు. ఇటు భౌతికమైన తల్లిదండ్రులకు అన్యాయం చేస్తేనే వాడి దీపం కారు చీకట్లో ఏమైపోద్ది? ఆరిపోద్ది అన్నాడు. కారు చీకట్లో దీపం ఆరిపోతే బ్రతికేమైపోద్దండి? గోతిపాలే కదా. అలాగే మా తండ్రిని నేను బాధ పెడితే అది నాకు ఎలా క్షేమం కాదో, సంఘం కూడా దైవజనుడిని బాధ పెట్టొద్దని చెప్పి వ్రాయించాడు ఇక్కడ. వారు దుఃఖముతో పని చేసిన ఎడల అది మీకు నిష్ప్రయోజనమే. వాళ్ళ ఆనందంతో చేస్తే ఆ పని మీకు ప్రయోజనం. దాని అర్థం అదే. వాళ్ళ ఆనందంతో ఆ పని చేస్తే మీకు ప్రయోజనం, దుఃఖంతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం. కనుక విత్తబడిన వాక్యాన్ని అనుసరించి జీవించడం నేర్చుకోండి తప్ప వాక్య వ్యతిరేకంగా మీరు వెళ్ళిపోకండి. విశ్వాసంలో నుండి వైదొలిగిపోకండి. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేసే విధంగా మీరు మసులుకోండి. ఎందుకంటే మీరు యుగయుగాలు కలిసి ఉండబోతున్నారు. ఆ నాయకుడి మాట విని అతనికి లోబడి ఉండండి అని చెప్తున్నాడు. తండ్రి మాట విని అతనికి లోబడి ఉండండి. అది దైవజనుడికి దేవుడిచ్చినటువంటి ఘనత. కుటుంబానికి యజమాని లేకపోతే కుటుంబం ఎలా అయితే చల్లా చెదురైపోతుందో, సంఘానికి నాయకుడు సరైన నాయకుడు లేకపోతే సంఘం కూడా అలాగే చల్లా చెదురైపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. సో అందుకే సత్యం మీకు దేవుడు ఇంత చక్కగా వ్రాయించిచ్చాడు. మనం ఏమనుకుంటామంటే ఎన్నాళ్ళు ఏముందండి దైవజనుడి పెద్ద లెక్కే ఉంది మనకి, దైవజనుడి పెద్ద విలువే ఉందండి మనకి, మన పరలోకానికి అతనికి అసలు సంబంధం ఏంటి అసలు అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు మీ మన పరలోకానికి దైవజనుడికి సంబంధం ఉంది అంటున్నాడు. నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు అని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక మరో మాట చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై, దైవజనుడు ఏమవ్వాలట? సన్నద్ధుడవ్వాలి. సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడాలట. అర్థమైందా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. చూసారా? నీతి యందు శిక్ష చేయుటకు ఏమై ఉన్నది? ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దైవజనుడు ఎలా ఉండాలో కూడా చాలా చక్కగా నేర్పిస్తున్నాడు ఇక్కడ. సన్నద్ధుడై ఉండాలి, ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడిన వాడై ఉండాలి, ధైర్యవంతుడై ఉండాలి, ప్రభు కొరకు నిలబడిన వాడై ఉండాలి, దైవాశీర్వాదాలు సంఘం మీదకి రావటానికి ఒక ప్రత్యామ్నాయంగా లేదా ఒక వారధిగా ఒక సారథిగా వ్యవహరించాలి. అలా లేనప్పుడు సంఘం ఎక్కడికి వెళ్ళదంటే నిత్య జీవానికి వెళ్ళదు. సంఘం బాగుంటే దైవజనుడికి బహుమానం, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, జీవ కిరీటం ఉంచబడి ఉన్నది అంటాడు. సంఘం బాగుంటే దైవజనుడికి బహుమానం, సంఘాన్ని పాడు చేస్తే దైవజనుడికి రెట్టింపు శిక్ష. మొత్తానికి దైవజనుడు లేకపోతే మనకు అది ఆశీర్వాదమా శాపమా? శాపమేనండి, ఆశీర్వాదం కాదు అది.
దైవజనుడు ఉంటేనే మనకు ఆశీర్వాదం. ఆ దైవజనుడు సత్యమును గూర్చిన వాడై, సత్యమును మీద ఆధారపడిన వాడే, సత్యమును బట్టి ఉపదేశించువాడై ఉండిన ఎడల మనకు అది నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదం. అలాంటి స్థితిలో ఉంటే మనం ధన్యులు. నేను చాలాసార్లు చాలా చోట్లకు వెళుతూ ఉంటాను, వాక్యం ఉంటుంది సత్యం ఉండదు, బాధేస్తుంది, బాధేస్తుందండి. రాత్రి ఒక ప్రాంతానికి వెళ్ళాను, అక్కడ చివరిలో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఒక 23 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి, భర్త భార్య ఇద్దరు వచ్చారు. సార్ ప్రార్థన చేయండి, నేను అంతా దయ్యం పట్టేసి చాలా ఇబ్బంది పెట్టింది అమ్మాయి, ప్రార్థన చేయండి. సో దయ్యం పట్టిన ఆవిడని తీసుకొస్తున్నారనేసరికి అందరూ అలర్ట్ అయిపోయారు. ఈయన ఏం చేస్తాడా, వచ్చింది అమ్మాయి నిలబడింది. ఏ అమ్మాయి ఏమైంది నీకన్నా, ఏమైంది నీకంటే రాత్రిలో ఎవరో మీద పడి పేక నొక్కేస్తున్నట్టు ఉంటుందండి, ఊపిరి ఆటలేదు, నిద్ర కూడా పట్టట్లేదండి, రాత్రంతా మెలకుగానే ఉంటున్నాను అని చెప్పింది. నేను అన్నాను, నీ పేక ఎవరు నొక్కుతున్నారమ్మా అన్నాను. ఎవరు నొక్కుతున్నారో తెలియట్లేదండి, అది దయ్యం అంటున్నారండి అందరూ, నా మీద పడి నొక్కేస్తున్నారంటే పక్క తిరిగి పడుకో, గ్యాస్ట్రిక్ ఏమైనా ఉన్నట్టుంది నీకు, అందుకని గుండెలో పట్టేసినట్టు అయ్యి నీకు అలా పేక నొక్కినట్టు అనిపిస్తుందేమో, ఎడం పక్క తిరిగి పడుకో తల్లి, బాగా నిద్ర పడుతుంది. అంతకే అలా ఇబ్బందిగా ఉంటే నేను డాక్టర్ గారిని సజెస్ట్ చేస్తాను, ఒకళ్ళు మందులు వాడదు కానీ అని అంటే, లేదండి నొక్కుతున్నారండి అంది. అమ్మ నీకు అర్థంగా, నాకు అర్థంగా అడుగుతాను, నువ్వు ఏమైనా సేవ చేస్తున్నావా, లేదు. నీ వల్ల సాతానికి ఏమైనా నష్టం ఉందా, లేదు. నువ్వేమైనా వాక్యం ప్రకటిస్తావా, ప్రకటించు. దేవుని కోసం ఏమైనా ఉపయోగపడుతున్నావా, ఉపయోగపడట్లేదు కూడా. నిన్ను నొక్కితే దానికి ఏమొస్తుందమ్మా నువ్వు చెప్పాను, ఆలోచనలో పడింది. నిన్ను పేక నొక్కితే దెయ్యానికి ఏమొస్తుంది చెప్పమ్మా, నువ్వే చెప్పు. మీ ఆయన డైలీ కూలికి వెళ్ళిపోతాడు, నువ్వు ఇంట్లో ఉన్నావు, ఇద్దరు పిల్లలు పెంచుకుంటున్నావు, కోట బియ్యంతో బతికి కుటుంబం మీది, మీకు ఆ ఆస్తిపాస్తులు ఏమీ లేవు, అప్పుల్లో ఉన్నారంటున్నావు, మరి నీ పేక నొక్కితే దెయ్యానికి ఏమొస్తుంది చెప్పాను. ఏం రాదండి, మరి నొక్కితే గిక్కితే నా పేక నొక్కమను, కొంచెం మేలు జరుగుతుంది దానికి. నా పేక నొక్కిందనుకో, మాకు ఇంచుమించి దాదాపు 3 సంఘాలు ఉన్నాయి, వేల మంది పిల్లలు వాక్యం వినేవాళ్ళు ఉన్నారు, అనేక ప్రాంతాల్లో వేలాది మంది మనతో మీటింగులు చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా యూట్యూబ్లో లక్షలాది మంది మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు నా పేక నొక్కేస్తే దానికి మేలు, ఆ నొక్కేది ఏదో నా పేక నొక్కొచ్చుగా. మరి ఇప్పటివరకు ఎప్పుడు నా పేక పట్టుకునే ధైర్యం చేయలేదాయే, నా పేక పట్టుకుని దెయ్యం నీ పేక ఎందుకు పట్టుకుంటుందమ్మా, కొంచెం ఆలోచనలో పడింది. ఈలోగా ప్రార్థన చేయండి అన్నారు. అంటే సరైన దైవజనుడు ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఈలోగా అందరూ మూగిపోయారు, అక్కడ ఉన్న పాస్టర్ గారు కూడా వచ్చారు. ఆ పాస్టర్ గారు ఈ మధ్య మన బోధలు వింటూ ఉన్నారు కనుక కొంచెం ఆయనకు అవగతం అయిపోయింది. ఆయన అయితే నాతో అన్నాడు, అంటే ఆయన అక్కడ సేవకుడు కాదు, అక్కడ వేరే సేవకుడు ఉన్నాడు, ఈయన క్రింద పనిచేస్తుంటారు అన్నమాట, చాలామంది నన్ను పిలిచిన ఆయన క్రింద పనిచేస్తూ ఉంటారు. సో ఆయన అన్నాడు, బ్రదరు మానసిక రుగ్మత అనుకుంటున్నాను, మీరు మొన్న చెప్పారు కదా, విన్నాను నేను, ఈ దయ్యం దయ్యం అని అందరూ నమ్మేసి అమ్మాయిని దయ్యం దయ్యం అంటున్నారండి, నేనైతే గట్టి కొట్టేశారండి పాపం అన్నాడు. సరే అమ్మాయి నిలబడినప్పుడు అమ్మ ప్రార్థన చేయమంటామంటే తల మీద చెయ్యేసి ప్రార్థన చేయండి అంది. సరే చెయ్యేసి ప్రార్థన చేయమన్నారు కదా అని, సరే తప్పేముందని చెప్పేసి నేను తల మీద చెయ్యేసి ఇలా ప్రార్థన మొదలుపెట్టాను అంతే, ఇంకా పూర్తి కూడా కాల, తల మీద చెయ్యేసాను, ఇలా ప్రార్థన ఇలా స్టార్ట్ అయింది, మొదలుపెట్టానే 2-3 లైన్లు ఏవో బలికా. ఈ 2-3 లైన్లు బలికేసరికి అలా నిలబడిన ఆమె కర్ర దబ్బని పడిపోయింది, పెద్ద సౌండ్, తల చాలా గట్టిగా తగిలేసింది నేలకి. ఇంకా ఆడవాళ్ళు కాబట్టి కొంచెం జడ వేసుకున్నది అమ్మాయి, ఆ జడ కాసింది. నా బూటి కడ అలా పడిపోతే పట్టమంటది, ఇంకా తీసుకెళ్ళిపోవాలి, ఎందుకంటే మన మంద పెద్ద కాయదు ఆ జడ కాబట్టి, గట్టిగా 3 అల్లుతారు కదా అల్లికలు, ఆ జడ కాసిందండి చాలా గట్టిగా. అసలు అమ్మాయి ఎలా పడిందంటే కొంతమంది ఇలా కాళ్ళు ఉంచి పడతారు, కాళ్ళు ఉంచి కూడా పడలే, స్ట్రైట్ అలా పడిపోయింది అంతే, ఇంకా అలా పడిపోయింది అంతే. ఇంకా అలా పడిపోతే ఏమవుద్ది చెప్పండి, టప్మని సౌండు, ఇంకంతే పొలోమని జనాలు పోగేసుకుని వచ్చేసారు. నేను మధ్యలో ప్రార్థన ఆపేసి కళ్ళు తెరిచాను, చూస్తే కింద ఉంది, రాత్రి జరిగింది, రాత్రి ఇంకా 24 గంటలు అవ్వలేదు, ఇప్పుడు టైం ఎంత, 11:30కి రాత్రి 11:30కి జరిగింది, ఇంకా గంట ఉంది సభ అయిపోయిన తర్వాత. సో అప్పుడు తొందర తొందరగా లేపి
నాతో పాటు మధు జేమ్స్ వచ్చారు. సో తొందర తొందరగా లేపి ఏంది ఏంటమ్మా అసలు ఎందుకు పడిపోయాలా అంటే నాకేం తెలియదండి నాకేం తెలియదండి అంటుంది. సో లేపి పైకి లేపి అసలు నీ పద్ధతి ఏంటమ్మా అసలు ఎందుకు పడిపోయా చెప్పు ఎందుకు పడ్డావు అసలు అంటే మీరు ముట్టుకుంటే నాకు ఏదో షాక్ కొట్టినట్టు నేను జనరేటర్నా నన్ను ముట్టుకుంటే నీకు షాక్ కొట్టడానికి నేను కరెంట్ మిషన్నా అసలు నీకు ఏ నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావు నువ్వు అని నాకు తర్వాత ఇంకా బాధ కలిగి ఇలా వదిలేస్తే అమ్మాయి ఇంక పిచ్చిదైపోద్దని భయమేసి కూర్చోబెట్టి మాట్లాడడం మొదలుపెట్టా. అసలు నీ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పు నీకేంటి ప్రాబ్లం ఎందుకు ఏమైనా భయపడ్డావా ఎప్పుడైనా భయపడలేదండి స్ట్రగుల్ ఫీల్ అయ్యావు ఎప్పుడైనా అప్ ఫీల్ అయ్యానండి దేనికి ఫీల్ అయ్యావు స్ట్రగుల్ మా ఆయన ఫుల్గా అప్పులు చేస్తాడండి ఇద్దరు పిల్లలండి అప్పులు తీర్చడానికి మాకు దారి లేదండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుల వాళ్ళు వచ్చి గొడవ పెడుతున్నారండి దానికి కొంచెం బాధపడుతూ స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాను డిప్రెషన్ అవుతున్నాను అని చెప్పింది. అది కథ. అక్కడ నుంచి ప్రతిరోజు డిప్రెస్ అవడం వల్ల నిద్ర పట్టడం మానేసింది. నిద్ర ఎందుకు పట్టట్లేదయ్యా అని ఆలోచిస్తున్నప్పుడు దెయ్యం పట్టిందని కొత్త కథ వెళ్ళారు. ఈ దెయ్యం పట్టింది అనేసరికి ఇంక అడాప్ట్ చేసేసుకుంది. నిజమేనేమో అనుకుంటే నిజంగానే అలాగే ఉంటుంది. ఇంకా ఒక 100 సార్లు నాకు దెయ్యం పట్టిందో నాకు దెయ్యం పట్టిందో నాకు దెయ్యం పట్టిందో అనుకుంటే మన ఆలోచనలన్నీ మారిపోతాయి. మన ప్రవర్తన అంతా మారిపోద్ది. నిజంగానే దెయ్యం పట్టినట్టు ఫీల్ అవుతాం. అప్పుడు నేను అన్నాను, అమ్మ నేను దయ్యమూ పట్టలేదు గారిది గుడ్డు పట్టలేదు ఏమి లేదు తల్లి నీకు తొందరలోనే నీ అప్పులు తీరుతాయి నువ్వు కంగారు పడకు మీ ఆయన కష్టపడమని చెప్పు. నువ్వేం చేస్తున్నావు అంటే ఇంట్లో ఖాళీగా ఉంటున్నానండి పిల్లల్ని చూస్తూ అలా ఉంటున్నానండి అంటే ఖాళీగా ఉండకు మీ ఆయనతో పాటు నువ్వు కూడా పనికెళ్ళిపోను మీ ఆయనతో పాటు నువ్వు కూడా పనికెళ్ళిపో ఏదో పనిలో బిజీ అయిపో ఏదో పనిలో బిజీ అయితే తప్ప నీకు ఈ దయ్యం వదలదు. ఈ ఖాళీ కూర్చుంటే ఈ చెత్త ఆలోచనలన్నీ నీ మైండ్లోకి వస్తూ ఉంటాయి. అదే పనిలో పోయావనుకో 700 కూలు వస్తూ ఉంటుంది. నెలకు వచ్చేసరికి 3 ఏళ్ళు 21 ఒక 21 వేలు వచ్చి లోపల పడేసరికి కొంత అప్పు కరుగుద్ది. ఈ అప్పు కరుగుతూ ఉంటే నీకున్న టెన్షన్ కూడా తరుగుద్ది. సో అలా నీ కుటుంబం బాగుపడుద్ది. నువ్వు అర్జెంటుగా 700 కూలికి వెళ్ళిపోవు. అసలు ఇంట్లో మాత్రం ఉండకు. కష్టపడి పని చేసి సంపాదించుకుని అప్పు తీర్చుకోండి భార్య భర్తలు ఇద్దరు. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి అప్పులు చేయకు. చక్క బతకండి. నేను ప్రతిరోజు నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా. నీకు ఏదైనా బాధ కలిగితే నా నెంబర్ మీ పాస్టర్ గారు ఇస్తారు, ఫోన్ చేయి, నాతో మాట్లాడు. పోనీ నీకోసం నేను టైం కేటాయించి మాట్లాడతాను నా ఫ్రీ టైంలో. అంతేగాని ఇలా పిచ్చదానిలోకి ఎప్పుడు పడిపోకు. బుర్ర పగిలిపోతే ఏం చేస్తావు, మెదడు చిట్లిపోతే ఏం చేస్తావు, నిజంగానే పిచ్చిదనం అయిపోతావు. అంటే నిజంగానే నాకు తెలియలేదండి, నిజంగానే నాకు తెలియదు. నిజంగానే తెలిసి ఉండకపోవచ్చు పాపం. ఎందుకంటే ఆ మైండ్ ఫ్రీజ్ అయిపోయింది. నేను టచ్ చేసిన తర్వాత అందరూ అప్పటికే చాలామంది ఏం చేసి ఉంటారు, జుట్టు పట్టుకుని ఊపినోళ్ళు కొట్టినోళ్ళు ఉంటే ఉండుండొచ్చు. దానికి అలవాటు పడిపోయిందేమో పాపం. ఇలా చేయలా అనగానే ఏదో అయిపోయిందట, పడిపోయింది అంతే. ఒక భయాన్ని క్రియేట్ చేసుకుంది పాపం, ఒక డిప్రెషన్ని క్రియేట్ చేసుకుంది. అదే దొంగ బోధకుడైతే వీడియో తీసేసుకుని ఇప్పటికి యూట్యూబ్లో పెట్టేసుకుందుడు. పెట్టుకుంటారు పెట్టుకోరా, మనం చూసేవన్నీ అలాంటి వీడియోలే. రాత్రి చెప్పాను కుర్రాళ్ళకి, అరే నాయన మనం చూసే వీడియోలన్నీ ఇలాంటి వీడియోలే. ఇదే దొంగ బోధకులు అయితే ఇప్పటికి పెద్ద సెన్సేషన్ చేసేద్దరు దీన్ని. నేను టచ్ చేయగానే కింద పడిపోయింది, కింద పడిపోగానే జుట్టు పెట్టేసుకుంటాడు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావంట, ఏదో చెప్పుద్ది పాపం. నీ పేరేటి, ఈ గొట్టంగాడికి చెప్పేస్తుందా పేరు, అన్నొట్టువే గాలి అబద్ధాలు, శుద్ధ అబద్ధాలు. ఏమండి అవి ఏమీ లేవండి. దయ్యాలు వచ్చి మనల్ని పట్టుకోవటాలు ఏమీ లేవు. మనిషే పెద్ద దయ్యమై కూర్చున్నాడు. మొన్న ఆల్రెడీ చెప్పాను కదా, మీ నెక్లెస్ శ్మశానంలో వదిలేసి వచ్చేయండి పొద్దున కదా అక్కడే ఉంటుంది. అదే మీ నెక్లెస్ మండపేట బస్ స్టాండ్లో వదిలేసి వచ్చేయండి పొద్దున అక్కర్లేదు గంట తర్వాత వెళ్ళి చూడండి అది అక్కడ ఉండదు. ఇప్పుడు తేడాగాళ్ళ శ్మశానంలో ఉన్నారా సమాజంలో ఉన్నారా, అది దయ్యాలు మనం ఏం పట్టుకెళ్ళవండి. పోనీ నెక్లెస్ దాకెందుకు, ఓ ముక్కల రొట్టె కొనుక్కుని వదిలేసి వచ్చేయండి, ఉంటుందేమో చూద్దాం. ముక్కల రొట్టె ఉంటుందా, మన మండపడి బస్ స్టాండ్లో వదిలేసి వస్తే ఉంటుందా, ఉండదు. అదే శ్మశానంలో వదిలేసి వచ్చేయండి, సమాధి మీద పెట్టి వచ్చేయండి, మీకు ఇష్టమైన ఒకటి సమాధి మీద. పొద్దున కూడా రొట్టె అలాగే ఉంటుంది, తింటే శవాలు తినేయలేమో కానీ శవాలు మాత్రం తినవు. కాబట్టి శవాలతో మనకు బెడదలేదండి, అవి మనల్ని పట్టవు, మన దోలికి రావు. ఏమైనా బెడదుంటే ఎవరితో ఉంది, ఈ మనుషులతోనే. ఆ జుట్టు పట్టుకుని ఊపేవాడు అసలు దయ్యం. సో దైవజనుడు సమర్థుడైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక 4 రోజుల్లో ఆ పిల్ల జీవితం బాగుపడకపోతే నన్ను అడగండి, నేను చెప్పి నీ ఫాలో అయితే 1 రోజుల్లోనే పిల్ల జీవితం బాగుపడుతుంది. రాత్రి ఆ పాస్టర్ గారికి చెప్పొచ్చాను,
ఈవెన్ వన్ మంత్లో ఆ పిల్ల జీవితం బాగుపడుద్ది. ఆ పిల్ల ఎప్పుడైనా ఫోన్ మాట్లాడాలనుకుంటే మీరు చేసి ఇవ్వండి, మీ ఫోన్ నుంచి నేను మాట్లాడతాను అని వాళ్ళ ఆయనకి కూడా చెప్పా, జాగ్రత్తగా ఉండవయ్యా, బాగా చూసుకో మీ ఆవిడని. అంతేగాని పిచ్చవాళ్ళ మాటలు వినేసి కొట్టేకు తిట్టేకు ఎక్కడికో తీసుకెళ్ళకు, ఎక్కడికైనా తీసుకెళ్తే ఆ పిల్ల ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేసేస్తారు. నిజంగానే నీ భార్య పిచ్చిదైపోతే నీ పిల్లలు అన్యాయం అయిపోతారు, ఇద్దరు పిల్లలు ఉన్నారన్ను అని చెప్పి ఆ కుటుంబానికి మంచి విషయాలు చెప్పొచ్చాను. సో ఒక దైవజనుడి బాధ్యత అది. మనకు కాకుండా వేరే వాళ్ళకి కానీ దొరుకుంటుంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని ఏం చేసేస్తారు, నాశనం చేసేస్తారు. కాబట్టి ప్రియులారా, దైవజనుడు మనల్ని పరలోకానికి నడిపించడంలో ప్రధాన పాత్ర వహిస్తాడు, ప్రముఖ పాత్ర పోషిస్తాడు. దైవజనుడు లేకపోతే మనం రక్షణలోనికి వెళ్ళటం అంత ఈజీ కాదు. కాబట్టి సత్యమందు మీరు ప్రతిష్ఠ చేయబడి సత్యానికి స్తంభాలుగా మీరు అందరూ నిలబడాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలు మాకు అందించినందుకు స్తోత్రం తండ్రి. ఎత్తబడిన వాక్యం పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి, వారు విని విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు నామలి ప్రార్థన మనలో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.